ద మోస్ట్ పాపులర్ సీఎం, వారి వారి రాష్ట్రాల్లో పాపులర్ సీఎంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందనేది ప్రాతిపదికగా తీసుకుంటే, నవీన్ పట్నాయక్ గారికి 52.7% వచ్చింది. ఇదే గతంలో నవీన్ పట్నాయక్ గారికి 61.3% ఉంది. తగ్గినప్పటికీ కూడా బట్ 52.7 అనేది చాలా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి వస్తాయి అంటానికి ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. నవీన్ పట్నాయక్ గారికి వచ్చింది. ఆ తర్వాత రెండవ ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు, వారికి గతంలో 46.9% ఉంటే ఆయన 51.3%కి ఎగబాకారు. అది యోగి ఆదిత్యనాథ్ గారు హానెస్ట్ టు ది కోర్. మరి కరప్షన్ అంటే సహించరు. మరి ఇక్కడ మరి దానికి రివర్స్ కాబట్టి మరి ఇక్కడ పాపం ర్యాంక్ దెబ్బతిన్నట్టుంది. మూడవ ర్యాంకు హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం, ఆయన గతంలో 49.2, ఇప్పుడు 48.6, ఆ మూడవ స్థానం అలాగే ప్రజలంగా ఉంది. భూపేంద్ర భాయ్ పటేల్ ఈయన 4వ స్థానం, 42.6. మాణిక్ సహా మరి గతంలో కేవలం 34.9% ఉన్న ఆయన 41.4%తో పైకి ఎగబాకారు. తర్వాత గోవా 41.1, తర్వాత ఉత్తరాఖండ్ నినగాక మొన్నాయుడు ఆయన, ఆయన కూడా 40.1% తెచ్చుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు మటుకు 57% నుంచి మరి గతంలో నెంబర్ 2 ఆయన, ఇప్పుడు 8వ స్థానానికి ఆయన పడిపోయాడు, 36.5. స్టాలిన్ గారు కూడా పాపం 48 నుంచి 35.8 తగ్గాడు, అయినా 9 అంటే టాప్ 10లో ఉన్నారు. బట్ జస్ట్ అత్యవసర మార్కులు పాస్ మార్క్ 35, మనం పాస్ మార్క్ అనుకుంటే 35.8లో ఉన్నారు. కుమారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ గతంలో 32, ఇప్పుడు 32.8, కొంచెం పెరిగింది. అంటే ఈ 10లో మన సీఎం గారు లేరు, అంటే 32.8% కూడా లేదు. మరి ఆయన 10 నుంచి 15లో ఉన్నాడా, 15 నుంచి 20లో ఉన్నాడా? అంటే వీళ్ళు కూడా 10 దాకానే వదిలేరు. మరి ఆ తర్వాత మరి రిజల్ట్ ఇవ్వటం భావ్యం కాదేమో అని వాళ్ళు భావించి ఇవ్వలేదా? ఎంత ఇచ్చినా కూడా మన ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇండియా టుడే పెట్టిన పరీక్షలో ఫెయిల్, పరీక్ష తప్పటం జరిగింది. ఇండియా టుడే పరీక్ష తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు. అది ఇండియా టుడే, దానికి ప్రామాణికత ఏముంది అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజలు ఒప్పుకోరు. మరి నా ఉద్దేశంలో బహుశా 30 ఇస్తే కింద నుంచి ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో అనేది మరి నా భావన. మరి ఎంతకంటే పనికిరాని సీఎంలు ఇంకేమైనా ఉన్నారేమో నాకైతే తెలియదు. బట్ ఇంత విధ్వంసం ఒక ముఖ్యమంత్రి చేయగలగటం ఇంకే ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. కాబట్టి నేను కింద నుంచి ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారే ఉంటారనేది నా విశ్వాసం. ఏది ఏమైనా ఈయన ఫెయిల్ అయ్యాడు, 32.8 కన్నా తక్కువే ఉండాలి తప్ప పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ ఉండుంటే ఈ లిస్టులో ఆయన ఉండుండేవాడు. కాబట్టి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలు ఎంతవరకు నిజం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. తుక్కు తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని, దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు. ఇది